నేను తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడికి ఎన్నికై ఈ గుడివాడ నియోజకవర్గంలో చూస్తే లెక్కలే ఇప్పుడంటే సచివాలయాలు వాలంటీర్లు ఎంతమంది ఇళ్ళకి అప్లై చేశారని సుమారు తీసుకుంటే 10,000 మంది ఇళ్ళు లేనటువంటి నిరుపేదలు ఉన్నారని చెప్పి నా దృష్టికి వస్తే ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధికారంలో ఉంది అయినా కూడా ఆయన అడగాలని చెప్పి గుడివాడ నుంచి 2007 లో రాజశేఖర్ రెడ్డి గారి చేవల నుంచి పాదయాత్ర మొదలెట్టినటువంటి ఏప్రిల్ 9వ తారీఖున నేను కూడా పాదయాత్ర బయలుదేరి ఆయన ఎల్లి కలిసా సారిత ఇళ్ళ పట్టాల సమస్య ఉంది మీరు తీర్చమని చెప్పి ఆ మహానుభావుని అడిగితే నేను ప్రతిపక్ష శాసనసభ్యుడైనా ఆయన నాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఇని దీనికి నడిచి రావటం ఎందుకు కార్లో వచ్చినా కూడా ఇస్తాను కదా అని చెప్పి చెప్పారు నేను అడిగినటువంటి 45 రోజుల్లో ఈ 77 ఎకరాల ల్యాండ్ని ఎక్వైర్ చేసి ప్రభుత్వం పేదలకి ఇళ్ళు ఇవ్వడానికి శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు ఈ గుడివాడ ప్రజల పట్ల ఇక్కడ టిట్కో ఇళ్ళు ఉన్నాయంటే ఈ గుడివాడలో పేదలకు ఇళ్ళు నిర్మాణం జరిగిందంటే ఆ మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భిక్షగా నేను భావిస్తున్నా అదేవిధంగా ఆయన రుణం ఏనాటికి తీర్చుకోలేనిది ఆయన రుణం తీర్చుకోవడానికి నాకు ఇంకా మార్గం దొరక్క ఈ టిట్కో ప్రాంతంలో 18 అడుగుల రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి కూడా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ఈ ప్రాంతం ఎంత అద్భుతంగా సిమెంట్ రోడ్లు బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎస్టీపీ ట్యాంకులు ప్యూరిఫై చేసినటువంటి వాటర్ 45 లక్షల లీటర్లను సప్లై చేయడానికి వాటర్ ట్యాంకు సంపులు సకల సౌకర్యాలతో ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా వచ్చి వీడియోలు తీసుకెళ్ళి ఇక్కడ వంక పెడతాకుంటుందేమని అని చెప్పి ఎటువంటి వంక లేకుండా 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఈ ఇళ్లనే మీకు అందిస్తున్నటువంటి వ్యక్తి ఆ మహానేత రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు కొన్నటువంటి స్థలంలో ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి నడిపాడు 5 సంవత్సరాలు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు నడిపాడు 2017 ఆఖరిలో ఇక్కడ శంకుస్థాపన చేశాడు టిట్కో అని చేసి 2 ఫేజులు పెట్టాడు ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు సెకండ్ ఫేజ్ మొదలెట్లా ఫస్ట్ ఫేజ్లో 3,400 ఇళ్ళు కట్టి మొదలెట్టి దాంతో 25% పైన కట్టినటువంటి ఇళ్ళు 1200 800 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి చంద్రబాబు చెల్లించినటువంటి డబ్బు 180 కోట్లు ఆ 180 కోట్లలో కూడా లబ్ధిదారుల దగ్గర 25 కోట్ల రూపాయలు వసూలు చేశాడు అంటే మీ దగ్గర దీనికి టిట్కోలో సెంట్రల్ గవర్నమెంట్ ఇంటికి 150,000 ఇస్తుంది అది ఒక 135 కోట్లు పట్టుకొచ్చాడు ఈ ఒక 25 కోట్లు 160 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మీ దగ్గర పోగేసుకొచ్చి ఆ డబ్బులు కాంట్రాక్టర్కి ఇచ్చి సిగ్గు లేకుండా ఈరోజు చెబుతాడు నేను కట్టినటువంటి వీళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఓపెన్ చేస్తున్నాడు అని చెప్పి ఈరోజు 600 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాంతో 300 స్క్వేర్ ఫీట్ ఇల్లు రూపాయి కట్టించుకుని ఉచితంగా ఇచ్చారు అదేవిధంగా మొట్టమొదట ఆయన గుర్తుందో లేదో పాదయాత్రకు వచ్చినప్పుడు గుడివాడలోనే ఇక్కడే ఈ టిట్కో ఎదురుగుండా మధ్యాహ్నం బస్ చేశారు నేను చెప్పే ఇట్లా ఉందన్న పరిస్థితి అని 100,000 రూపాయలు 430 స్క్వేర్ ఫీట్ కట్టాలంట 50,365 స్క్వేర్ ఫీట్ ఇంటికి కట్టాలంట 300 స్క్వేర్ ఫీట్ ఇంటికి 25,000 కట్టాలంట అదేవిధంగా 300,000 రూపాయలు లోన్కి తీసుకుంటారంట
చంద్రబాబు నాయుడు 2200 రూపాయలు 300 రూపాయలకో ఈ ఇల్లు నిర్మాణానికి కాంట్రాక్ట్ ఇచ్చేశాడు. ఈ రకంగా కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు కొట్టేయడానికి లబ్ధిదారుల్ని బలి చేస్తున్నాడని చెప్తే గుడివాళ్ళ పాదయాత్రలో 100,000 రూపాయలు కట్టేంటి ఇల్లుని 50,000 తగ్గించి 50,000 కట్టించుకుంటా 50,000 కట్టేటువంటి ఇంటికి 25,000 కట్టించుకుంటా 300 స్క్వేర్ ఫీట్ ఇంటిని ఒక రూపాయికి ఉచితంగా లోన్ కూడా లేకుండా 25,000 కూడా లేకుండా ఇస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు 300 స్క్వేర్ ఫీట్ ఇంటిని దాదాపు మన గుడివాడలో 1800 ఇళ్ళు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 145,000 మంది నిరుపేదలకి ఒక రూపాయి కట్టించుకునే 300 స్క్వేర్ ఫీట్ ఇంటిని ఉచితంగా ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇక్కడ 200 కోట్ల రూపాయలు బ్యాంకు లోన్ లబ్ధిదారులకు వచ్చినా కూడా ఈ ప్రాంతానికి ఈ టిట్కో ఇళ్ళు నిర్మాణం జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద నుంచి వచ్చినటువంటి డబ్బు 400 కోట్ల రూపాయలు. అదేవిధంగా దీనికి ఆనుకుని ఇంకా పేదలకి ఇళ్ల స్థలాలు అవసరం ఉంది. ఆ దొంగ 420 చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారు కొన్నటువంటి 77 ఎకరాల్లోనే ఇళ్ళు నిర్మాణం చేసి మిగిలిన వాళ్ళకి గాలి వదిలేశాడని చెప్పి చెప్తే దీనికి ఆనుకునే 178 ఎకరాలు ల్యాండ్, ఎకరం 52 లక్షల రూపాయలు, దాదాపు 100 కోట్ల రూపాయలు ల్యాండ్కి అయింది, ఫిల్లింగ్ 35 కోట్ల రూపాయలు అయింది, కరెంటు సబ్స్టేషను కరెంటు లైన్ లైటాకి 20 కోట్ల రూపాయలు, అదేవిధంగా రోడ్లకు 20 కోట్ల రూపాయలు. ఈ రకంగా 4,000 ఇళ్లకు శాంక్షన్ ఇచ్చారన్న ఆల్రెడీ 8,200 ఇళ్లలో ఈ రోజు ఇచ్చినటువంటి పట్టాలతో 7,700 అయితే 4,200 ఇళ్లకి ఇళ్లు కట్టుకుంటాకు శాంక్షన్ ఇచ్చారు. ఆ మిగిలిన ఇళ్లకు కూడా ఈరోజు శాంక్షన్ ఇచ్చమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. అయ్యి దాదాపు 400 ఇళ్లకి ఇంటికి 2 లక్షల రూపాయలు చొప్పున 80 కోట్ల రూపాయలు, అంటే 280 కోట్ల రూపాయలు ఆ ప్రాంతానికి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆ కాలనీ కూడా 2 సంవత్సరాల్లో మీకు టిట్కో ఇక్కడ ఎట్లయితే సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సౌకర్యాలు, కరెంట్ సౌకర్యాలు కల్పించామో ఆ ప్రాంతానికి కూడా 8,000 ఇళ్లకే పూర్తిగా కంప్లీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ ప్రాంతంలో కూడా ఏదో కార్యక్రమం చేసేటువంటి బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు చెబుతాడు గుడివాడలో నాకు బంధువులు ఉన్నారు, మా అత్తారిళ్ళు ఇక్కడే ఉంది, మా సామాజిక వర్గం ఉంది, మేము లెగిస్తే ఇక్కడ ఎవడో పడుకోడు, కూర్చోడు, నుంచోడు అని చెప్పి సొల్లు కబుర్లు చెబుతుంటాడు. మొన్నకడు వచ్చి చెప్పాడు ఈ గుడివాడలో 2 రైల్వే గేట్లు ఉన్నాయి, రోజుకు 90 ట్రైన్లు వెళ్తాయని ఇక్కడ ఈ రైల్వే గేట్ నుంచి రోజుకి 24 గంటల్లో 90 ట్రైన్స్. తెలుగుదేశం పార్టీ ఇక్కడ 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా, అటల్ బిహారీ వాజ్పేయి గారి సంకనాకి, మోడీ గారి సంకనాకి 13 సంవత్సరాలు కేంద్రంలో చక్రాలు, బొంగరాలు, గాడిదలు కాశాడు. గుడివాడకి ఎన్టీఆర్ సొంత ఊరు, అత్తారూరు, ఇక్కడ ఆయన సామాజిక వర్గం ఉంది, ఫ్లైఓవర్లు వేయాలని చెప్పి కోరుకోవాల. ఊరికి ఒక మాట చెబుతాయి, అది గాలి కొదిలేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 90 ట్రైన్లు తిరుగుతున్నాయి, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, మండుటెండలో భార్య పిల్లలతో రైలు గేట్ల దగ్గర గంట అరగంట నల్లులు మాడినట్టు మాడిపోయేటువంటి పరిస్థితి ఉంది, ఆ ఫ్లైఓవర్ కావాలని చెప్పి అడిగితే ఎంపీ గారు మేము కూడా ట్రై చేశాం, అయితే నేషనల్ హైవే బైపాస్ వెళ్ళిపోతుంది, మేము ఆ రోడ్డును స్టేట్ గవర్నమెంట్కి అప్ చెప్పేస్తాం మేమేమని చెప్పారు. ఆయన దయ వలన, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనో ఏసి తీరాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి మంత్రి సెంట్రల్ మినిస్టర్ గడ్కరీ గారిని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు 320 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించి దాన్ని టెండర్లో పిలిచి 45 కోట్ల రూపాయల ల్యాండ్ ఎక్స్టెన్షన్ కూడా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ పోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ పనులు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమం వచ్చిందన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు నేను ఎక్కువసేపు మాట్లాడను కానీ అన్న గుడివాడకి రాజశేఖర రెడ్డి గారు నగరపాటు వచ్చాడన్న 2005లో నాకు అప్పుడు పార్టీ ప్రెసిడెంట్ దేవినేని ఉమ్మాయిని పనికి మాలినాడు ఉండేవాడు.
నేను ఆ పార్టీలో ఉండేవాడిని. వాడు ఫోన్ చేసి ఏంటి ఎక్కడ ఉన్నావు అన్నాడు. గుడివాడలో ఉన్నానంటే ముఖ్యమంత్రి వస్తున్నాడంటగా నువ్వు వచ్చే విజయవాడ అన్నాడు. గుడివాడ ముఖ్యమంత్రి వస్తే నేను విజయవాడ రావటం ఏంటి వెళ్ళి కలవాలి రిప్రజెంటేషన్ ఇస్తానని చెప్పాను. చెప్తే వద్దన్నాడు. నేను వెళ్తానని చెప్పా. నాకు ఎమ్మటే 10 నిమిషాలకు చంద్రబాబు ఫోన్ అన్న. మనం అధికారంలోకి వచ్చేస్తాం, నీ గుడివాడలో ఏది కావాలంటే అది నేను చేస్తాను, నువ్వు వెళ్ళమాక వాడి దగ్గరికి అని చెప్పాడు. అరే బాబు నీ సొల్లు కాబట్టి నేను చాలా కాలం చూస్తున్నానని చెప్పి నేను వెళ్ళాను అన్న హెలికాప్టర్ దగ్గరికి. రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి కాగితాలు పట్టుకుంటే ఆయన బస్ ఎక్కమన్నాడన్న. నన్ను బస్ ఎక్కా. పిన్నర వెంకటేశ్వరరావు గారు పక్క కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే, ఇక్కడ మంత్రి అన్న, జిల్లాల మంత్రి. ఆయన పాటు కూర్చున్నాడు ఆ పక్క సీట్లో. రాజశేఖర రెడ్డి గారు పిన్నర వెంకటేశ్వర ఏంటో కొట్టి లెగిసి ఎమ్మెల్యేని కూర్చోబెట్టి అన్నాడు. నేను కూర్చున్నా అన్న. ఎరికిపాడులో ఉన్నటువంటి 47 ఎకరాల చెరువే ఉందండి. మాకు 100,000 పైన జనాభా ఉన్నారు. 2 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. మాకు ఇబ్బందిగా ఉందని చెప్పా. అక్కడ ప్రోగ్రాం లేదు, బస్సు అటు బానిమ్మన్నాడు అన్న ఆయన. సెక్యూరిటీ వాళ్ళు, సీఎం సెక్యూరిటీ అటు వెళ్ళకూడదు సార్, మనం అటేమీ వెరిఫికేషన్ చేయలేదంటే నేను వెళ్తున్నా అటు వెళ్తున్నా, నాకు తెలియదు మీకు తెలియదు, ఇప్పుడు ఎవడో చేంజ్ చేస్తాడు పదమని చెప్పి తీసుకెళ్లారన్న. చూసి 106 ఎకరాల ల్యాండ్ను కొన్నటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర రెడ్డి గారు. 106 ఎకరాల ల్యాండ్ను కొన్నటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర రెడ్డి గారు. 20 కోట్ల రూపాయలు పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి పంపు హౌస్ నిర్మించినటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర రెడ్డి గారు 2005లో మొదలెడితే 2008లో కంప్లీట్ చేశారన్న. 16 కోట్ల రూపాయలు లోన్ వస్తే 4 కోట్లు మున్సిపాలిటీ కట్టమన్నారు. నేను వెళ్ళి అడిగా, మున్సిపాలిటీ కట్టలేదండి, మా దగ్గర జీతాలు ఇవ్వటానికి డబ్బులు లేవని చెబితే 4 కోట్ల రూపాయలు కూడా స్టేట్ గవర్నమెంట్ కట్టి ఈ గుడివాడ ప్రజలకు 106 ఎకరాల్లో స్థలం కొని ట్యాంకు తవ్వి పంపు హౌస్ కట్టి ఈరోజు దాతి తీరుతున్నటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయనతో పాటు మధ్యాహ్నం ఫోన్ చేసి నా గుడివాడ కాన్స్టిట్యూన్సీ దాటి ఆయనతో పాటు వెళ్ళి పేరు నాని గారికి అప్పచెప్పి వెళ్ళానన్న నేను రాజశేఖర రెడ్డి గారిని. ఆ రోజంతా సాయంత్రం 5 గంటల దాకా తిరిగా. ఆ తర్వాత హైదరాబాద్ పిలిచి నన్ను చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అవన్నీ వేరు. పాదయాత్ర చేసినా కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా నాకు అపాయింట్మెంట్ ఇచ్చి అడిగాడన్న. కారులో ఎందుకు నడిచి రావటం ఎందుకు, నన్ను కారులో వచ్చేస్తే తీర్చేవాడిని. కానీ నేను చెప్పా, సార్ మీరు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పి మీరు ఆల్రెడీ ఫేజ్ 1 ఇచ్చేశారు. ఫేజ్ 2కి గవర్నమెంట్లు ఏం ల్యాండ్లు ఉన్నాయో చూడమన్నారు. మీరు 100% ఇస్తారు. ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అయితే చరిత్రలో నేను కూడా ఉంటా, లేకపోతే మా చంద్రబాబు నాయుడు మాటి ఇంటికాడ కూర్చుంటే చరిత్రహీనుండి అయిపోతానని చెప్పి నేను కూడా భాగస్వామి ఉందని చెప్పి నా నియోజకవర్గ ప్రజలకు తెలవాలని చెప్పి నడిచి వచ్చాను సార్. నేను నడిచి వచ్చినా రాపోయినా, నేను అడిగినా అడగకపోయినా మీరు కొంటారని నాకు తెలుసని చెప్పి ఆ రోజు ఆ మహానుభావుడికి చెప్పా. 45 రోజుల్లో ఈ ల్యాండ్ కొన్నారు. ఈ రకంగా రాజశేఖర రెడ్డి గారిని గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తరగనటువంటి పరిస్థితి. ఇక ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు 75 ఎకరాలు టిట్కో ల్యాండ్, గొడ్లవాళ్ళేరులో 30 ఎకరాలు ఇళ్ల పట్టాలకి, 106 ఎకరాలు మంచినీటి అవసరాలకి, అదేవిధంగా ఇంకా వివిధ గ్రామాల్లో ఇంకొక 40 ఎకరాలు. అంటే రాజశేఖర రెడ్డి గారు 250 ఎకరాలు మంచినీటి అవసరాలకి, ఇంటి పట్టాలకి ఇవ్వటానికి, ఇళ్ళు కట్టించుకోవటానికి స్థలం కొన్నాడు ఆయన. ఇక ఆయన ఈయన చెప్పాడు, నాన్న ఒక అడిగేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పి. చంద్రబాబు నాయుడు ఖాళీ ఖజానా అప్పచెప్పాడు, ఈయన ఎలా వేస్తాడో 2 అడుగులు అని చెప్పి నేను పేరు నాని గారు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. వెళ్ళి ఇట సమస్య ఉందన్నంటే, గుడివాడ కాదు నాని, ఇది రాష్ట్రం అంతా ఉంది, ఎవరు అడిగినా అడగపోయినా గుడివాడ కాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేద కూడా ఇంటి పట్టా ఇచ్చి, ఇంటి స్థలాలు ఇస్తాను ఇచ్చి, ఇల్లు కట్టించి నిర్మాణం చేయించేటువంటి బాధ్యత నాదని చెప్పి చెబితే ఎలా చేస్తారనుకుంటే, 30 లక్షల మంది నిరుపేదలకి 100 ఎకరాలని ఇంటి పట్టాల కింద సేకరించి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 100 ఎకరాలంటే ఎకరం 40 లక్షలు 50 లక్షలు వేసుకున్నా 4-5 లక్షల రూపాయల ప్రభుత్వ స్థలాలను కానీ డబ్బులు పెట్టి కొని కానీ
పేద ప్రజలకు సెంటు కాడికి ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక్కొక్క ఎకరానికి మంచి సౌకర్యాలు గాని కరెంట్ గాని డ్రైనేజ్ గాని రోడ్డు గాని ఫిల్లింగ్ గాని పట్టాలు రాళ్ళు పాతి ఇవ్వడానికి ఒక్కొక్క ఎకరానికి కోటి రూపాయలు ఖర్చు అవుతుంది లక్ష ఎకరాలకి 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీ ఇళ్ల కోసం ఖర్చు పెడతాంది అదే విధంగా ఈ 30 లక్షల ఇళ్లకి ఇంటికి 2 లక్షల రూపాయలు చొప్పున 60 వేల రూపాయలు 60 వేల కోట్ల రూపాయలు మీకు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలి టిట్కో కాక అంటే దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదల కోసం 15 లక్షల కోట్ల రూపాయలు జగన్ మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడుతున్నాడు ఈ రోజు గుడివాడలో 180 ఎకరాలు ఇక్కడ అదే విధంగా నా కాన్స్టిట్యూన్సీలో మొత్తం 190 290 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నారు ఈ రోజు 160 కోట్ల రూపాయలతో నందివాడ మండలం గుడివాడ రూరల్ మండలానికి శంకుస్థాపన కార్యక్రమం చేసాం మంచినీటి అవసరాలు తీర్చడానికి పైప్ లైన్ లేసి ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి చేయటానికి దానికి మళ్ళీ ఒక 110 ఎకరాలు కావాలి ఆ 110 ఎకరాలు కూడా ఇమ్మని చెప్పి అడిగితే మహానుభావుడు తండ్రి కన్నా కొన్ని 4 ఎకరాలు ఎక్కువే కానీ కొని ఆ రెండు మండలాలకి వాటర్ సప్లైకి అంటే 430 ఎకరాలు ఇళ్ల పట్టాలకి 216 ఎకరాలు మంచినీటి అవసరాలకి గుడివాడ నియోజకవర్గ ప్రజలకి తండ్రి కొడుకులు రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటే కొంటే 650 ఎకరాలు కొంటే తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ గుడివాడ నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ఒక్క ఎకరం కొన్నానని చెప్పినా మంచినీటి అవసరాలు తీర్చడానికి ఒక ఎకరం కొన్నానని చెప్పినా నేను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ అవుతున్నా అటువంటి రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో నీకు పోలిక గుడివాడ నీ అడ్డాన దమ్ముంటే నువ్వు వచ్చి పోటీ చేయి చంద్రబాబు నువ్వు మగాడి వైపు వచ్చి కూడా పోటీ చేయి కొల్లు కబుర్లు చేయటం చేసేటువంటి వ్యక్తిని సైకో వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అన్న డీపీటీ స్కీము ఎవరికి డబ్బులు ఇచ్చారో కూడా తెలియదు మేము కడప కడపకి వెళ్ళినప్పుడు ఆ పుస్తకం చూసి మేమే కళ్ళు తిరిగి కింద పడేటువంటి పరిస్థితి మొన్న ధనియాలపేట వెళ్తే ఒక కుర్రాడికి లివరు ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు 25 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మా అబ్బాయి 18 ఏళ్ళ కుర్రాడు అన్న కళ్ళమ్మ నీళ్లు వచ్చినాయి ఎందుకంటే మన పిల్లలు కన్నా చిన్నాడు అదే చంద్రబాబు నాయుడు అంటే చచ్చిపోతున్నానన్న కుర్రాడు 20 కోట్ల రూపాయలతో హాస్పిటల్ బిల్డింగ్ పునాదులతో తీసి కట్టాం గుడివాడలో 20 కోట్ల రూపాయలు బస్ స్టాండ్ నాడు నేడు స్కూల్స్ కింద 40 కోట్ల రూపాయలు 75 సచివాలయాలు 750 మంది ఉద్యోగస్తులు అదనంగా ఈ ప్రభుత్వం వచ్చినాక 1800 మంది వాలంటీర్లు 2300 మందిని అదనంగా ఉద్యోగస్తులను తీసుకొచ్చి మీ ఇంటికి పంపి మీకేం కావాలి మీరు అరుగులైతే పెట్టుకోండి అని చెప్పి ఎమ్మెల్యేలతోనో లోకల్ ఉన్నటువంటి నాయకులతోనో పని లేకుండా ప్రభుత్వం డైరెక్ట్గా ప్రజలతో సంబంధాలు పెట్టుకుని మీ ఇంటికి వచ్చి పథకాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం 2000 కోట్ల రూపాయలు డీపీటీ స్కీముల కింద ఇచ్చారు గుడివాడలో అభివృద్ధి కార్యక్రమాలకి ఓన్లీ హౌసింగ్ కే 800 కోట్ల రూపాయలు ఇచ్చారు 300 కోట్ల రూపాయలు ఫ్లైఓవర్లో ఈరోజు 200 కోట్ల రూపాయలు వాటర్ స్కీముకి బస్ స్టాండ్ కానీ హాస్పిటల్స్ కానీ 75 సెక్రటరీ బిల్డింగ్లు కడతాం అదేవిధంగా ఆర్బీకే సెంటర్లు కడతాం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు నాడు నేడు 100 కోట్ల రూపాయల పైన ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణానికి డబ్బులు 1500 కోట్ల రూపాయల పైన ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ఇచ్చాడు అదేవిధంగా మాకు 2 మండలాలు ఉన్నాయన్న అటు ఇటు 2 కాలాలు ఉంటాయి మొత్తం చేపల చెరువులే రోడ్లు వేస్తే ఒక నెల ఒక సంవత్సరంలో మొత్తం పోతాయి ఎందుకంటే లోడ్ లారీలు చేపలకు ఫీడ్ వేసుకెళ్తాయి చెరువులకి మళ్ళీ ఆ చేపలు తీసుకెళ్తాయి పెద్ద పెద్ద లారీలు తిరుగుతున్నాయి వాటికి అటు ఇటు కూడా రివిట్మెంట్ వాళ్ళు కట్టి రోడ్లు వేస్తే కానీ ఆగని పరిస్థితి విజయవాడ రోడ్డు చాలామంది చెబుతారు 6 కిలోమీటర్లో రివిట్మెంట్ వాళ్ళు కట్టి రోడ్డు వేస్తే 20 కోట్లు అయింది చంద్రబాబు నాయుడు అయితే ఏం చేసేవాడు తెలుసన్నా ఆ 30 కిలోమీటర్లు 3 సార్లు వేసేవాడు
ఆరు కోట్లు పెట్టేస్తే ఒక ప్లేయర్ అయితే అయిపోద్ది, మళ్ళీ అది మూడు నెలల్లో పోద్ది, మళ్ళీ సంవత్సరం దాకా మళ్ళీ ఆరు కోట్లు వేసేవాడు. పర్మనెంట్ వర్క్ జరగాలని చెప్పి ఐదు కిలోమీటర్లు కూడా కాలకు రిక్రూట్మెంట్ వాల్ కట్టి ఆ రోడ్డు వేసాం. అదేవిధంగా ఈ గుడివాడలో ఉన్నటువంటి అనేక సమస్యలు, రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ ఒక 500 కోట్ల రూపాయలు కావాలన్నా. అయితే మీ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మీరు పడుతున్నటువంటి పరిస్థితి నా కళ్ళతో చూశాను కాబట్టి నేను ఇప్పుడు ఎమ్మెల్యే పడగట్లేదు. కానీ నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి పర్మనెంట్ గా ముఖ్యమంత్రిగా మీరే ఉంటారు. మిమ్మల్ని ఆ సీటు నుంచి దించగలిగినటువంటి మగాడు ఈ రాష్ట్రంలో పుట్టలేదు. గుడివాడకి శాసనసభ్యుడిగా నేనే ఉంటా మీ దయవలన, వీళ్ళ దయవలన. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మాకు రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏ కార్యక్రమానికి 1500 కోట్లు ఇచ్చారు, దాంట్లో సగమే ఉన్నాను. 750 కోట్ల రూపాయలు ఇస్తే మిమ్మల్ని ఏమి, ఇంకా 2029లో మిమ్మల్ని అసలు ఏం అడగ వచ్చి కనపడి కాఫీ దాకా టీ దాకా వెళ్ళిపోతాం. అదేవిధంగా నిన్న ఒక పార్టీ మొన్న నుంచి తిరుగుతున్నాడన్న, జనసేన పవన్ కళ్యాణ్, ఆయన మీకు ఛాలెంజ్ చేశాడు. మీరు చూసి ఉండాలి, మీకంటే టైం ఉండదు కాబట్టి. ఏం చెబుతాడన్న, నేను శాసనసభకు అడుగు పెడతాను, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఆపు అన్నాడు. ఇది నీకు ఓపెన్ ఛాలెంజ్ అన్నాడు. పార్టీ పెట్టింది అసెంబ్లీలోకి అడుగు పెడతా కన్నా కాదు, పార్టీ పెట్టింది మళ్ళీ చంద్రబాబుని కలుపుకుంది, బీజేపీని కలుపుకుంది, ఆయన అసెంబ్లీలోకి అడుగు పెడతాకి. అర్థమైంది కదా, ఆయన దేనికి పార్టీ పెట్టాడు, ముఖ్యమంత్రి అవుతానికి పార్టీ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు ఇప్పుడు శాసనసభకు వెళ్తాకి రెండు పార్టీలను కలుపుకుంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అదేవిధంగా నవనీత్ కోర్ అని చెప్పి అమరావతిలో మహారాష్ట్ర అన్న పార్లమెంట్ సభ్యురాలు అయింది హీరోయిన్, మనకి పక్కన సుమలాత్ గారు ఓల్డ్ హీరోయిన్, ఆవిడ కూడా ఎంపీ అయింది. వాళ్ళిద్దరు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి హీరోయిన్లు ఎంపీలు అయ్యారు. ఈయనేమో సూపర్ స్టారు, మెగా పవర్ స్టారు, ప్యాకేజ్ ఇస్తారు, ఈ ఆకాశంలో ఎన్ని స్టార్లు ఉంటే అన్ని స్టార్లు ఉన్నాయి ఈయనకి. 16 పార్టీలను సపోర్ట్ చేసుకుని నేను శాసనసభలో అడుగు పెడతాను నువ్వు ఆ పని చెబుతున్నాడు. శాసనసభకి వెళ్తానికి ఇండిపెండెంట్గా పోటీ చేస్తా ఇద్దరు హీరోయిన్లాగా, దానికి పార్టీ పెడతాం, రోడ్లు అమ్మడి తిరగటం, ఈ సొల్లు కబుర్లు చేయటం, ఇంతమందిని కలుపుకుని వెళ్తాం, అంత అవసరమా? ఇటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు తట్టుకోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసింది. పవన్ కళ్యాణ్ కోరిక అసెంబ్లీలో అడుగు పెడతాం, చంద్రబాబు నాయుడు కోరిక కనీసం ప్రతిపక్ష నాయకుడిగానే ఉంటాం. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా, ఈయన శాసనసభ్యుడి అవటాకి వాళ్ళిద్దరు అలయన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి సీట్లోంచి కదిపే దమ్ము, శక్తి, సామర్థ్యం ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవరికీ లేదని చెప్పి తెలియజేస్తూ, మాకు 1500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి దాదాపు 2000 కోట్ల రూపాయలు డీబీటీ కింద అనేక సంక్షేమ కార్యక్రమాలకి గుడివాడ నియోజకవర్గ ప్రజలకి ఇచ్చినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ, నాకు రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టా కానీ నాకు తనివి తీరట్లేదన్న, ఏదో ఒకటి చేయాలి ఆయనకి. 45 రోజుల్లో కొన్నాడు ఈ ల్యాండ్, మచిలీపట్నంలో 2300 ఇళ్ళే కట్టించాడు చంద్రబాబు. ఎందుకంటే ఆ 2300 ఇళ్ళు కడతాకే ప్లేస్ ఉంది. ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు కొన్న స్థలాల్లో ఎంతైతే ఇళ్ళు వస్తే ఆ ఇళ్ళే కట్టాడు. ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఒక ఎకరం కూడా ల్యాండ్ కొని కట్టల. అటువంటి మహానుభావుణ్ణి కొడుకుగా మీకు ఆయన చేసినటువంటి మేలుకి, మీరు చేసినటువంటి మేలుకి జీవితాంతం కొడాలి నాని అనేవాడు ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోయే వరకు కూడా మీరు ఏమి చేసినా చేయకపోయినా మీతో పాటు ఉంటానని చెప్పి, చచ్చినంత వరకు మీ మనిషిగా బతుకుతానని చెప్పి తెలియజేస్తూ, మీ రుణం, రాజశేఖర రెడ్డి గారి రుణం ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ పేద ప్రజలు తీర్చుకోలేదని చెప్పి తెలియజేస్తూ,
జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ గుడివాడ ప్రజల్ని మీరు అడగవసరం లేదన్నా మీరు అడిగిన అడగపోయినా మీతోనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.